తెలుగు వెండితెరను ఏలిన మహారాణి పేరు సావిత్రి. అందంతో పాటు అభినయంతో పాటు అందరినీ ఆమె అలరించడంలో సందేహం లేదు. అందుకే ఆమె మహానటి అయ్యింది. ఇప్పుడు ఆమె జీవిత కథ తెరపై సినిమా తీయబోతున్నారు. ఈ నేపథ్యంలో సావిత్రి కుమార్తె చాముండేశ్వరి ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె అనేక విషయాలను వెల్లడించారు. సావిత్రి బయోపిక్ తీయడానికి 2 కండిషన్లు పెట్టినట్లు తెలిపారు. ఈ కండిషన్కు దర్శకుడు నాగ్ అశ్విన్ సమ్మతించడం వల్లే వెండితెర దృశ్య కావ్యానికి సమ్మతించినట్లు చెప్పారు. అంతేకాకుండా తన తల్లి గురించి, ఆమె పడిన కష్టాల గురించి కూడా అనేక విషయాలను వెల్లడించారు. తనకు 16 వయసులో పెళ్ళయ్యింది. నా పెళ్లికి 2 ముందే అమ్మ నాన్నల మధ్య విభేదాలు ఉండేవన్నారు. వారిద్దరి మధ్య ఉన్న గొడవలు నాకు అర్థమయ్యేవి కావు. అమ్మ నాన్నలిద్దరూ నాతో ఎప్పుడూ టచ్లోనే ఉండేవారు. ఇక అమ్మ విషయానికి వస్తే ఆమె చాలా అమాయకురాలు. తనకొచ్చే ఇబ్బందులను ఎలా డీల్ చేయాలో కూడా ఆమెకు అసలు తెలియదు. అంత తెలివితేటలు కూడా ఆమెకి లేవు. అంత అమాయకురాలు, అదే ఆమెకు చాలా చెడు చేసింది. ఇక సరైన గైడెన్స్ కూడా ఆమెకు ఎవరూ ఇవ్వలేదు. ఆ గైడెన్స్ లేక సమస్యలను ఎదుర్కొనే తెలివి లేక మా అమ్మ మద్యానికి బానిసయ్యింది. ఆ తర్వాత దాదాపు 19 అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది. అమ్మ తప్పకుండా బతుకుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాము, కానీ మా ఆశలపై నీళ్లు జల్లుతూ ఆమె కన్ను మూసిందని చెప్పారు. ఎత్తులో ఉండండి.